బాహుబలి ముందు వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఇక ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే రానున్న రోజుల్లో పాన్ వరల్డ్ స్టార్ గా మారడం పక్కా అని కూడా అంటున్నారు ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమా కూడా ఓకే చెప్పాడని కూడా తెలుస్తుంది మరి ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది డైరెక్టర్ ఎవరు ఈ వార్తల్లో నిజమెంతుంది ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ఆదిప్ర సలార్ ప్రాజెక్ట్ కే సినిమాలు సెట్స్ ఉన్నాయి అలాగే స్పిరిట్ సినిమా మారుతి సినిమా కూడా ప్రారంభించాల్సి ఉంది మొత్తంగా ప్రభాస్ ఐదు ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టారు అయితే ఇవన్నీ ఉండగానే తాజాగా ప్రభాస్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కూడా తెలుస్తుంది బాహుబలి తర్వాత ప్రభాస్ అనౌన్స్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆది ఎందుకంటే బాహుబలి టైమ్ లోనే సాహో రాధేశ్యామ్ సినిమాలు అయ్యాడు కాబట్టి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ ఓకి చెప్పిన సినిమా కూడా బాలీవుడ్ సినిమా అనే చెప్పవచ్చు ఇక ఈ సినిమానే ఇప్పుడు అన్నింటికంటే ముందుగా వచ్చి ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది ఇదిలా ఉండగానే ప్రభాస్ ఇప్పుడు మరో బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడట సిద్ధార్థానంద్ దర్శకత్వంలో ఒక పక్కా కమర్షియల్ మూవీ కూడా రాబోతుందని ఏడాది క్రితమే వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అవన్నీ పుకార్లే అనుకున్నారు కానీ తాజాగా ప్రభాస్ సిద్ధార్థానంద్ కాంబో ఫిక్స్ అయిందని ఆ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తుంది వచ్చే ఏడాదిలో ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు కూడా టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం సిద్ధార్థానంద్ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో పఠాన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు అలాగే హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా కూడా చేస్తున్నారు ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక ప్రభాస్ సినిమా ఉంటుందట అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు